తల్లి డ్రైవింగ్ చేస్తా ఉంది, కుమారుడు పక్కన సీట్ లో కూర్చొని ఉన్నాడు. తల్లి కారు డ్రైవింగ్ చేస్తా ఉంది, అకస్మాత్తుగా స్పీడ్గా వెళ్ళి కారు ఆ రోడ్డు ప్రక్కనే ఉన్న ఒక చెట్టుకు ఢీకొన్నది. ఆ చెట్టుకు ఢీకొన్న కొనటంతో ఆ తల్లి స్టీరింగ్ పట్టుకుంది, క్షేమంగా ఉంది. ఆ చెట్టుకు తగిలి తగలటంతో కుమారుడు సీట్లో నుంచి ఎగిరి అద్దానికి తగిలి ఆ తలకు బలమైన గాయమై ఆ గాయములో నుంచి రక్తమంతా దారుగా కారుతా ఉంది. వెంటనే తల్లి అంబులెన్స్కి ఫోన్ చేసి వెను వెంటనే ఆ కుమారుడిని ఒక మంచి హాస్పిటల్కు తీసుకుని వెళ్ళింది. డాక్టర్స్తో చెప్తా ఉంది, డాక్టర్ గారు ఎంత డబ్బైనా పర్వాలేదు, నా కుమారుడు క్షేమంగా ఉండాలి అని డాక్టర్లు చెప్తా ఉంది. డాక్టర్లు తీసుకెళ్లి టెస్టులు చేస్తే అప్పటికి ఆ కుమారుడి శరీరంలో నుంచి చాలా రక్తం కారిపోయింది, రక్తం చాలా కారిపోయింది. ఇమీడియట్లీగా రక్తం ఎక్కించాలంటే ఆ గ్రూప్ రక్తం హాస్పిటల్లో అందుబాటులో లేదు. తల్లి దగ్గరికి వచ్చి డాక్టర్స్ అంటున్నారు, అమ్మా నీ కుమారుడికి రక్తం చాలా కారిపోయింది, ఈ గ్రూప్ రక్తం హాస్పిటల్లో అందుబాటులో లేదు, నువ్వు తల్లివి కనుక నీ రక్తం కూడా ఆ కుమారుడికి సరిపోవచ్చును, నువ్వు వచ్చి అర్జెంటుగా నీ రక్తం నీ కొడుకు కోసం ఇస్తే నీ కుమారుడిని బ్రతికించుకోవచ్చమ్మా అని చెప్పి డాక్టర్లు అంటూ ఉంటే ఆ తల్లి అంటున్న మాట, అయ్యా ఎంత డబ్బు అయినా పర్వాలేదు, ఎక్కడ దొరికినా పర్వాలేదు, ఆ రక్తం తెచ్చి నా కుమారుడికి ఎక్కించి నా కుమారుడిని బ్రతికించండి, కానీ నా రక్తం మాత్రం ఇవ్వను, నేను రక్తం ఇస్తే నా ఒళ్ళు ముడతలు పడిపోద్ది, నా అందం తరిగిపోద్ది, కనుక నా రక్తం ఇవ్వటం కుదరదు, ఎంత డబ్బు అయినా ఖర్చు పెడతాను, ఆ గ్రూప్ రక్తం తెచ్చి ఎక్కించండి అని తల్లి చెప్తా ఉంది. డాక్టర్స్ ట్రై చేస్తా ఉన్నారు, రక్తము దొరకలేదు. చివరికి కొంత సమయానికి ఆ కుమారుడు చనిపోతాడు. చూసారా తల్లి ప్రేమ, చేతులార కన్న కొడుకుని ఒక బాటిల్ రక్తం ఇవ్వలేక, ఒక బాటిల్ రక్తం ఇవ్వలేక కొడుకుని చేతులార చంపేసుకున్న కన్న తల్లి, కానీ తల్లికి మించిన ప్రేమ నా యేసు ప్రేమ. నిన్ను ప్రేమించి నిన్ను నాశనమనే గోతిలో నుంచి తప్పించడానికి, నిన్ను పాపములో నుంచి విడిపించి పరలోక రాజ్యమునకు చేర్చడానికి, నీ పాపము చేత అపరాధము చేత నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు నిన్ను రక్షించడానికి యేసయ్యా నిన్ను ప్రేమించి ఆయన ఒంట్లో ఉన్న చివరి రక్తపు పొట్టు వరకు, చివరి రక్తపు పొట్టు వరకు ఆయన దారులు దారులుగా కాచేశాడు, ఆయన ఒంట్లో ఉన్న రక్తమంతా కాచాడు, తన్ను తాను బలిగా అర్పించాడు. ఎందుకయ్యా ఈ ఘోర మరణం, ఎందుకు ఈ శిలువ యాగం? శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు సహోదరి, యేసయ్య నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తాడు. నువ్వంటే యేసయ్యకి ఎంతో ప్రేమ, ఎంత ప్రేమో తెలుసా? ఆయన ప్రాణము కంటే మెన్నైన ప్రేమ. అందుకే ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, శాశ్వతమైన ప్రేమ. ఆయన కొంతకాలం ప్రేమించి కొంతకాలం ప్రేమించకుండా ఉండే దేవుడు కాదు. నువ్వు ఎన్నోసార్లు ఆయన మాట పక్కన పెట్టి, ఆయన మాటకు పెడచెవిని పెట్టి, నీ ఇష్టానుసారమైన త్రోవలలో నువ్వు తిరుగుతున్నప్పటికి కూడా, నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతున్నప్పటికి కూడా ఇంకా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ఇంకా శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన రక్తమంతా నీ కోసం కార్చునంతగా నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రేస్తల్లా, హల్లెలూయా. మనమంటే యేసయ్యకి ఎంత ప్రేమ తెలుసా? మనమంటే ఎంత ప్రేమ, ఎంత ప్రేమ తెలుసా దేవుడికి? దేవునికి స్తోత్రం. చివరికి తన అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువును కూడా మన కోసం బలిగా అర్పించడానికి ఇష్టపడ్డాడు పరలోకమందున్న దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన కోసమైన ప్రియ కుమారుణ్ణి కూడా బలిగా అర్పించడానికి ఇష్టపడ్డాడు. ఒకవైపు లోకం, ఒకవైపు తనకు ఒక్కగానొక్క కుమారుడైన యేసు క్రీస్తు వారు. బైబుల్ సెలవిస్తుంది అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తు వారు. ఒకవైపు తన కుమారుడు, ఒకవైపు సర్వలోకం. ఈ లోకమంతటిని రక్షించడానికి దేవుడు తన కుమారుడైన యేసుని మన కోసం బలిగా అర్పించడానికి ఇష్టపడ్డాడు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఒక ట్రైన్ లో అనేక మంది జన సమూహాలు ప్రయాణం చేస్తా ఉన్నారు.